దోర్నాల ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం శ్రీనివాసరావు ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కార్యాలయానికి బదిలీపై వెళ్తుండగా సోమవారం దోర్నాలలో ఎంపీడీఓ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ నాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొని సాల్వాతో సత్కరించి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. మంచి అధికారిగా ఎంతో గుర్తింపు పొందారు అని ఆయనను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్ నాయక్, ఏఓ ప్రసూనాదేవి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సారు మేమందరం ఇద్దరం కూడా ఎర్రగొండపాలెం ఉండేవాళ్ళం. మరి ఇద్దరం కూడా చాలా సందర్భాల్లో ఒక బస్సులో కానివ్వండి, బండి మీద కానివ్వండి, కలిసి వస్తుండేవాళ్ళం. మరి ఈరోజు మనం ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్దాం, మనకు మంచి ప్లేస్ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ప్రతిమంత్రి అయితే అప్పటికి కూడా ఇంకా మీరు క్లియర్ చేసుకుని ఉండేవాళ్ళం, నేను అక్కడ దొరకంలో ఉన్నామా అని తప్పకుండా ప్రధానమంత్రి. మధ్యలో శర్మ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు, నాకంటున్నారు. అదేవిధంగా నేను కూడా పనిచేస్తున్నారు. అయితే ముఖ్యోగంలో ఉద్యోగాలు ఇచ్చినట్టు కోఆపరేటివ్ కోఆర్డినేషన్ మాత్రం ద్వారా సంఘం మెయింటైన్ చేస్తారు. దానివల్ల అది రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కంప్లైంట్ కానీ సంపూర్తి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా అతిథి పార్టీ ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ముందుగా మా జీతాలు ప్రాసెస్ చేశారు. అందుకు మరీ మరి ధన్యవాదాలు సార్. మీకు అనుమానం ఎందుకంటే మనలో చాలా మందికి మన ముఖ్యంగా గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్స్ రావడం అనేది చాలా సింపుల్ అని అనుకుంటున్నాను నేను మొన్నటి దాకా. మనకి మన ఎంపీడీఓ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఆ విషయంలో వాళ్ళు తీసుకుంటున్న ఏమంటారు చొరవ వల్ల చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలా అదైన సంఘటనగా నేను భావిస్తున్నాను. ఈ బదిలీ పురస్కారం చేసినప్పుడు అందరి ప్రత్యేకంగా సచివాలయం సిబ్బంది వచ్చిన తర్వాత మాకు కూడా చాలామంది ఎంప్లాయర్ దగ్గర ఎలా ఏ విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎలా వాళ్ళకి మనం పోరాట చేయాలని చాలా విషయాలు నేను తెలుసుకోగలిగాను. ముఖ్యంగా నాకు ఎంపీడీఓ గారు ఏదైనా నాకు ఒక వర్క్ మీద నాకు ఒక ఆశ చెప్తే నేను సచివాలయం స్టాఫ్కి నేను మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్ పెట్టాను. నాకు ఇమీడియట్గా నాకు రెస్పాండ్ వచ్చేది, నా రిపోర్ట్ తయారు చేశాను. ఈ విషయంలో మీ అందరి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అంత సాగ్రద్దతో వల్లనే నేను ఎంపీడీఓ గారు అడిగినటువంటి ఫైల్స్ కానీ ఫార్మాట్స్ కానీ ఫారం ఈ టైం చేయగలిగాను. ఈ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అర్ధ గంట ఉన్న ఇబ్బంది లేకుండా ఆల్రెడీ 3-4